दशकों पुराने कानून जो आदिवासी लोगों को बांस जैसी बांबू जैसी वन उपज को काटने से रोकते थे, हमने उन्हें बदलकर वन उपज पर अधिकार दिए। आज वन उत्पादों को प्रमोट करने के लिए सरकार अनेक विध नए प्रयास कर रही है। 8 साल पहले तक केवल 12 फॉरेस्ट प्रोडक्ट्स की एमएसपी पर खरीदी होती थी, लेकिन आज एमएसपी की खरीद लिस्ट में करीब करीब 90 प्रोडक्ट्स वन उपज के रूप में शामिल किया गया है। इकड़ा अडवी प्रांतंलो पेरुगुतुन्नटुवंटि वेदुरु एदैते उंदो దానిని సైతం కోసుకునేటువంటి అధికారం ఇక్కడ నివసించేటువంటి ఆదివాసులకి ఎప్పుడూ కూడా కల్పించలేదు. దానిని ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మార్పు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వన సంపద ఏదైతే ఉంటుందో, అడవి సంపద ఏదైతే ఉంటుందో, అది సంపూర్ణంగా ఆదివాసులకి హక్కు కల్పిస్తున్నాం అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సంపదని దాన్ని ఏ విధంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలో దాని మీద కూడా మేము దృష్టి సారించడం జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు అంటే 8 సంవత్సరాలకి ముందు ఒక్కసారి మనం దృష్టి సారించినట్లయితే కేవలం 12 అడవి సంపదలకు సంబంధించినటువంటి ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మీద మాత్రమే కనీస మద్దతు ధర అనేది ఉండేది. కానీ ఇవాళ 90 అడవి సంపదకు సంబంధించినటువంటి ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మీద కనీస మద్దతు ధరని ఇవాళ కల్పించామనేటువంటి విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దేశనే వన ధన యోజన కే జరియే వన సంపద కు ఆధునిక అవసరం సే జోడనే కా కామ్ భి శురూ కియా హై. దేశ్ మే 3000 సే అధిక వన ధన వికాస్ కేంద్రో కే సాథ్ హి 50000 సే జ్యాదా वन धन सेल्फ हेल्प ग्रुप भी काम कर रहे हैं। आंध्र प्रदेश के ही विशाखापट्टनम में ट्राइबल रिसर्च इंस्टीट्यूट की भी स्थापना की गई है। ఎప్పుడైనా సరే మన మారుతున్నటువంటి సమయానికి అనుకూలంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ ఉత్పాదన ఏదైతే ఉందో దాన్ని కూడా మనం మార్పు చేసుకుంటూ పెంచుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు.